mean. నమస్కారం అండి. మీ ఇలాంటి గోల్డ్ మెడలిస్ట్ను చూస్తుంటే గ్రనేడ్ గనులను కాజేసినంత గర్వంగా ఉందండి. తమరు ఖాళీగా ఉన్నారని తెలిసింది. నా మీద దయతలిచి నా కంపెనీలో ఉద్యోగం చేయమని అడగటానికి వచ్చాను. ఓకే, నాకు అభ్యంతరం లేదు. మీరు చేసే బిజినెస్ ఏమిటి? ఒకటా రెండా? వందల బిజినెస్ ఉన్నాయి సార్. 2 పేపర్లు, 4 కాంట్రాక్ట్లు, 8 ఇండస్ట్రీలు. ఇంతెందుకండి? చింతకాయ పత్రి వ్యాపారం నుంచి సిమెంట్ ఫ్యాక్టరీల వరకు ఆంధ్రాలో సగం వ్యాపారాలని నావే సార్. ఫ్యాంటాస్టిక్. మీ దగ్గర ఉద్యోగం చేస్తే నాకెంత జీతం ఇస్తారు? అడగండి ఎంత కావాలో. 5,000, 10,000. డోంట్ టాక్ రబిష్. ఈ అనంత మేధాశక్తిని 5,000కో 10,000కో నీ దగ్గర తాకట్టు పెట్టుకుంటానా? నీ దగ్గర ఉద్యోగం చేయను. నౌ గెట్ అవుట్. అదండి నా హిస్టరీ. మీరు ఊ అంటే నా వ్యాపారాలన్నిటికీ మిమ్మల్ని జనరల్ మేనేజర్ని చేస్తా. నీ దగ్గర ఉద్యోగం చేయాల్సింది నాలాంటి గోల్డ్ మెడలిస్టులు కాదు. నువ్వు పిలిస్తే రావటానికి చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వెళ్ళి వాళ్ళని అడుక్కో. నమస్కారం బాబు. నువ్వు నాకు ఉద్యోగం ఇవ్వటానికే వచ్చావా? పెద్ద బ్రెయిన్ తమది. తమరు మొహం చూసి బేరం చెప్పేస్తారు. తమలాంటి పెద్ద బ్రెయిన్ కుర్రాళ్ళు నా దగ్గర పనిచేస్తే హోల్సేలుగా నేను అదృష్టవంతుణ్ణి. నేను మీ దగ్గర ఎలాంటి ఉద్యోగం చేయాలో చెప్తారా? తూకుగా చెప్పాలంటే సంగంపల్లిలో నాది చిల్లర కొట్టండి. నా కొట్లోకి మీలాంటి పెద్ద బ్రెయిన్ ఉన్న గుమస్తా కావాలండి. కిరాణా కొట్లో గుమస్తా ఉద్యోగం? గుమస్తా ముదిరితే షాప్ ఓనర్ అయిపోతాడని గుమాస్తా పని తేలిక చేయకండి. వద్ది సైకిల్ ఇస్తా. బెల్లం, చేగోడీలు, బిస్కెట్లు, అప్పడాలు ఇవన్నీ సైకిల్ కట్టుకుని కొట్టు కొట్టుకు తిరిగి అమ్ముకు రండి. నెలకి 300 జీతం. శనివారం టైట్ వరకు, ఆదివారం సెలవు. సైకిల్ అద్దె మాత్రం నాది, పంచర్ ఖర్చు మాత్రం మీది. ఒక గొప్ప గోల్డ్ మెడలిస్ట్ ని గుమస్థాపన చేయమంటావా? అంటే నీ దృష్టిలో నేను చవట్నట్రా? ఏదో అయింది, ఏదో పాలు కొట్టేశాడు. ఏనాయనా ఈ రోజేం పాలు కొట్టావు? కుండా నీ మొహం మండ బండలా నిద్రపోతావు. చండాలకు కలలు కంటావు. అది మాత్రం కట్టావు. రోజు కూడా పాలు కొడుతున్నా, నా కొంప కూల్చేస్తున్నావయ్యా. అది కాదు గురుగారు, నాకేం చెప్పొద్దు. మాటలు చెప్పి మసకయ్యొద్దు. వెంటనే ఇల్లు ఖాళీ చేసే. అదే తొందరపాటు గురువు గారు. ఈ రోజు ఇంటర్వ్యూ కార్డు వచ్చేసింది, రేపే ఉద్యోగం వస్తుంది. 1,500 జీతం. నా మొదటి జీతం మీదే. నీకా ఉద్యోగమా? అది నేను నమ్మాలా? ఆడదానికి మూతి మీద మీసాలు వస్తాయంటే నమ్ముతాను, గాని నీకు ఉద్యోగం వస్తుందంటే మాత్రం నేను నమ్మను. నిన్న ఇక్కడ ఉంచితే నీకు ఉద్యోగం రాదు కదా. నాకు ఈ కొంప కూడా నిలవదు. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వెళ్ళేది. వెళ్ళా గురువు గారు. నేను నిజంగానే వెళ్తున్నాను. నా మొదటి జీతం పొందే అదృష్టం నీకు లేదు. ఒకసారి ఆలోచించుకో. అదృష్టమా నా బొంద? నువ్వుంటే అన్ని నష్టాలే. ఇక్కడి నుంచి వెళ్ళిపోముందు
కళాద్రోహి కళా దుష్ట కళా వంచిక మర్యాదగానే హార్మోనీ పెట్టిన కుదిరి వదల్ను మర్యాదగానే మూండల జీతం పెట్టి మీద పెట్టి ఈ హార్మోనీ పెట్టి తీసుకో రే చండాలుడా కనకాభిషేకాలు చేయించుకున్న మహానటుణ్ణి రా కరెన్సీ నోట్ల దండలతో సన్మానాలు పొందిన కళాకారుణ్ణి నా గండ పెండేరం అంత ఎత్తులేవు నువ్వెంత నీ బతుకెంత నా మేకప్ బాక్స్ లో స్పాంజీ నువ్వెంత వాడివైతే నాకేంటి నా జీతం నాకు బారే ఏమిటై దౌర్జన్యం చేస్తున్నావు మీరు చెప్పండి సార్ నెలకు 300 రూపాయలు ఇస్తానని చెప్పి ఉద్యోగంలో చేర్చుకున్నాడు 3 నెలల నుంచి హార్మోనీ వాయించాను ప్రతి పద్యానికి 1000 బోర్లు కొట్టాను ముష్టి 3 నెలల జీతం కోసమని 3 దశాబ్దాలు అనర్గళంగా సేవ చేసిన హార్మోనీ పెట్టి నీ దోచుకుంటావా ఇదే కాకినాడలో అయితే అమాంతంగా స్టేజ్ మించి దూకి గుండెల మీద తను ఉండేవాడిని వదలండి మీరు వదలండి సార్ మీరు వదలండి సార్ మీరు వదలండి సార్ పద్యం పాడి వీడిని చంపేస్తాను వదలండి మీరు ఆగండి సార్ వీడి సంగతి నాకు వదిలేయండి ఏయ్ మర్యాదగా హార్మోనీ పెట్టి ఆ పెద్ద మనిషికి ఇచ్చే జల నీదేవిట కృష్ణరాయవారం కృష్ణరాయవారం కాదు ఎక్కువ మాట్లాడితే శిశుపాలవత జరుగుతుంది నన్నే కొడతారా నా మీద రివర్స్ డ్రామా ఆడతారా చూస్తాను మీ ఎంత చూస్తాను చూసేవలేరా కాడిచీన్లో కొండ పెంక గజరాజును కాపాడిన విష్ణుమూర్తిలా సమయానికి వచ్చి నా హార్మోనీ పెట్టిన రక్షించావు ఎవరు బాబు నీది ఎక్కడ నుండి మాది కాకినాడ అండి ఉద్యోగ ప్రయత్నం మీద ఊరికొచ్చాను కాకినాడ అయితే నేను నీకు తెలిసి ఉండాలి మీరు నాకెందుకు తెలీదు మీ ఇంటి ముందే మా ఇల్లు మా ఇంటి ముందా మా పినతండ్రి వింజమూరి శివకామేశ్వరరావు గారు ఉండేవాడు వారి మనవాడిని నేను వారి 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 నేను ఎప్పుడు చూసినట్లేదే మీరు చూడకుండా తిరిగేవాడినిగా మీరంటే భయం గౌరవం అలాంటివి మీలాంటి గొప్పవారు ఎక్కడైనా ఉద్యోగం ఇప్పిస్తే ఎక్కడో ఎందుకు ఇప్పుడు వెళ్ళాడుగా కీచుకుడు ఆ ఉద్యోగంలో చేరిపో ఇదే లక్ష్మి ఏ లక్ష్మి ఏమిటే ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి ఒకటే ఆలోచన ఈ లోకంలోకి దిగివే ఏం చేయమంటావు శారదా ఊరికెళ్లాననే కానీ అయిన వాళ్ళు బంధువులు ఎవరూ ఆత్మీయతగా పలకరించలేదు తల్లి తండ్రి లేని ఆడపిల్లని ఈ లోకం ఎంత ఆదరిస్తుందో మన్నడితో అర్థమైంది ఎవరూ ఆదరించకపోయినా నువ్వింకా ఆదరిస్తూనే ఉన్నావు ఇంకెన్నాళ్ళు నీ మీద ఆధారపడను నీకు తెలిసిన చోట ఎక్కడైనా ఉద్యోగం ఇప్పిస్తే నీ మేలు మర్చిపోనే మనలో మనకి రుణాలు వడ్డీ లేవుటే నంది వద్దనని నాకు తెలిసిన ఒక ఆవిడుంది డబ్బు బెలిసినా పెళ్లి పెటాకులు చేసుకోకుండా గడిపేస్తుంది ఆవిడి చదువు చెప్పడానికి ఓ టీచర్ కావాలట శారదా శారదా ఆ పనేదో నాకు ఇప్పించవే నాకు ఉద్యోగం దొరికే వరకు ఆవిడికి చదువు చెప్పి నేను కాలం గడుపుకుంటాను ఇక నుంచి ఆ విషయంలో బెంగపడాల్సిన పనే లేదు మా లక్ష్మి మీకు తక్కువ రోజుల్లోనే రాయటం చదవడం నేర్పించేస్తుంది ఒక మంచి టీచర్ అమ్మని తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది శారద గారు టీచర్ కన్నమ్మా ఆ కన్నయ్య బొమ్మను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందా నాకు ఆ కృష్ణయ్య అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం ఒకసారి కలలో కనపడి నంది వర్తనం ఏనాటికైనా నువ్వే నా దానివని ముద్దులతో ముంచెత్తాడు ఎవరు కృష్ణుడే అవును పంతులు కృష్ణమ్మ ఏ రోజు ఏ రూపంలో వస్తాడో ఈ ఫ్లూటు వాయించి నన్ను మైమరపించి తనదాన్ని చేసుకుంటాడోనని ఎదురు చూస్తున్నాను నందిగారు నాకు షాపింగ్కి వెళ్లాల్సిన పనుంది మా లక్ష్మి ఎప్పుడు రావాలో చెప్తే అప్పుడు పంపుతాను ఎప్పుడో ఎందుకు రేపే కృష్ణాష్టమి రేపే మొదలెడదాం పొద్దున్నే వచ్చేయండి అలాగే వస్తానండి వెళ్ళొస్తానండి